హాయ్ వ్యూవర్స్, కేజీఎఫ్ 2 రిలీజ్ అయింది కదా, అందులో యష్ క్యారెక్టర్ ఏంటి, రాఖీ భాయ్. ఈ రాఖీ భాయ్ దెబ్బకి బాలీవుడ్ బెంబేలెత్తిపోతూ ఉంది, అతలాకుతలమైపోతూ ఉంది. అసలు బాలీవుడ్లో ఉన్నటువంటి హిందీ సినిమాలు ఏవైతే ఉన్నాయి, అసలు మొత్తం థియేటర్ మొత్తం ఖాళీ, మొత్తం కూడా రాఖీ భాయే. ఇక్కడ ఎందుకు ఇంత గర్వంగా నేను చెప్తున్నానంటే, ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్కి చాలా చిన్న చూపు. మన దగ్గర నుంచి వెళ్ళి హిందీలో బెస్ట్ వేలో ఉందామని అనుకున్నటువంటి హీరోలని, రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, అరే ఒక్కళ్ళంటే ఒకళ్ళు వాళ్ళు పైకి రానివ్వాలి. దానికి తోడు సౌత్ ఇండియా సినిమాలు కానీ చిన్న చూపు నార్త్ ఇండియా వాళ్ళకి. ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వచ్చేసి ఆవురావురు అంటా ఉంది. మొన్న పుష్ప కానీ, అంతకుముందు బాహుబలి కానీ, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన త్రిపుల్ ఆర్ కానీ, ఏ రేంజ్లో అంటే సౌత్ సినిమాలు క్రేజీ. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ హిందీ జనాలు అంతా కూడా సౌత్ ఇండియా సినిమాకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈవేళ కేజీఎఫ్ 2 రిలీజ్ అవ్వగానే కలెక్షన్ల మోత మోగుతూ ఉంది. బాలీవుడ్ సినిమాలన్నీ కూడా పక్కకు పెట్టేసి మొత్తం ఇటు సైడ్ వస్తున్నారు. ఈవేళ మొదటి రోజు కలెక్షన్లు చూస్తుంటే అన్ని చోట్ల హౌస్ఫుల్, అండ్ ఇంకా థియేటర్లు పెంచుతూ ఉన్నారు. సో అందుకు నేను గర్వంగా చెప్తున్నాను, నేను భారతీయుడినే, మనమంతా ఒకటే. కానీ సౌత్ ఇండియా సినిమాలని తక్కువ చూపు చూసి కొంచెం మాదే గ్రేట్ అని చెప్పేసి విర్రవీగారే, జాతీయ చలనచిత్రోత్సవాలకు సంబంధించి చూసుకుంటూ ఉన్నా, జాతీయ పురస్కారాలకు సంబంధించి చూసుకుంటున్నా, సినిమాలకు సంబంధించి అక్కడ కూడా హిందీ వాళ్ళదే హావాన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా. కానీ కలెక్షన్ల పరంగా చూసుకుంటున్నప్పుడు, క్రేజ్ పరంగా చూసుకుంటున్నప్పుడు సౌత్ ఇండియా రేంజ్లో ఇప్పుడు దూసుకెళ్ళిపోతాం. ఈవేళ మన టాలీవుడ్ ఇప్పుడు వచ్చేసి ఇదిగో శాండల్వుడ్ అంటే మన కర్ణాటక సంబంధించి. ఈవేళ రాఖీ భాయ్ దెబ్బకి బాలీవుడ్ మొత్తం అతలాకుతలం అయిపోతూ ఉంది.